రాజకీయంగా ఒక్క ఒక్క నిమిషం అండి, నిజంగా పవన్ కళ్యాణ్ మీద క్రిమినల్ కేసు పెట్టడాన్ని జన సైనికులు హర్షించడం లేదు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఒకవేళ నిజంగా ఎన్నికలకు కొద్ది వారాల ముందు ఆయన ఏదన్నా అరెస్ట్ చేసే ప్రయత్నమో లేకపోతే ఆయన కేసుల్లో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే గనక, మీరు చెప్తున్నారు చట్టం తన పని తాను చేసుకెళ్లిపోతుందని చెప్పి, కానీ రాజకీయంగా అది మీకు మైనస్ కదా, వాళ్ళ మీద సానుభూతి కలిగే అవకాశం ఉంటుంది కదా. చెప్పండి, అతను వాలంటీర్ల వ్యవస్థ మీద చేసినటువంటి వ్యాఖ్యలు దుర్మార్గం. మనిషి అనేవాడు ఎవడు అటువంటి వ్యాఖ్యలు చేయడు, మనిషి చేయడు, ఉన్మాదులు చేస్తారు. అందుకని ఒకరినొకరు అనుకోవడం, తిట్టుకోవడం, కాస్త ఇబ్బందికరమైన భాష మాట్లాడుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదండి. దయచేసి దయచేసి సాధారణ గారు, మీరు కాస్త పెద్దలు కాస్త సంయమనం పాటించాలి. మీరు ఎందుకండి డిబేట్ లో మనకి మగతనాలు చూపించుకోవాల్సిన డిబేట్ లో కాదు, రాజకీయ ప్రజల్లో ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాలి. వాళ్ళు తెలుస్తారు మగతనం ఉందో ఎవరికి మగతనం లేదో. రైట్ 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 అండి శాంత ప్రసాద్ గారు, నో నో పవన్ కళ్యాణ్ లేనప్పుడు మీకు నువ్వు మగాడు అయితే నువ్వు ఒక లాయర్ అయితే వెళ్ళి న్యాయస్థానికి ఏం పిక్కుతారు పిక్కుమని న్యాయస్థానానికి చెప్పు, ఏం పిక్కుతారు పిక్కుమని న్యాయస్థానం చెప్పింది. వెంకటరెడ్డి గారు, ఎన్నికల ముందు జరుగుతున్న ఎన్నికల కొద్ది వారాల ముందు జరిగిన ఈ పరిణామంలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేదా ఉండండి ఉండండి శాంతి ప్రసాద్ గారు, పట్టించుకోకండి. మీరు ఆయన అన్నందుకు మళ్ళీ మీరు పురాణం మొదలు పెడితే అంత టైం లేదు, వినే ఓపిక కూడా నాకు లేదు. దయచేసి పాయింట్కి రండి. ఇక్కడ పవన్ మీద కేసు పెట్టడంలో జగన్ ప్రమేయం లేదా, మామూలు కేసు కాదు కదా, క్రిమినల్ కేసు పెట్టారు అంటే ఒక క్రిమినల్ గా ప్రూవ్ చేయదలుచుకున్నారా పవన్ కళ్యాణ్ని? మీకు మళ్ళీ తెలుగు చెబితే మీకు అర్థం కావట్లేదు. న్యాయస్థానం క్రిమినల్ కేసు నమోదు చేయమని సార్ పలానా సెక్షన్ల కింద అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నమోదు చేశారంటే తెలియ కదా నేను చెప్పేది. రైట్ అండి, కొన్ని మనం మాట్లాడుకోకూడదు, వి హావ్ లిమిట్స్ కాబట్టి. ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదా మీరు? ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి పెట్టించారట. మేమందరం మేనేజ్ చేస్తామని మీరు చెప్పదలుచుకున్నారా? మేము న్యాయస్థానాన్ని మేనేజ్ చేస్తామని మీరు చెప్పదలుచుకున్నారా రవిశంకర్ గారు? ఏదండి, న్యాయస్థానం కేసు పెడితే న్యాయస్థానం పలానా సెక్షన్ల మీద కేసు నమోదు చేయమంటే జగన్మోహన్ రెడ్డి గారు నమోదు చేశారంటారు మళ్ళీ న్యాయస్థానం? అలా కాదండి, న్యాయస్థానం సుమోటోగా తీసుకుంటది. న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు న్యాయస్థానం ఎస్ వాటి మీద పలానా సెక్షన్ల కింద కేసు నమోదు పెట్టింది. ఎక్కడండి విజయవాడలో కేసు పెట్టారండి ఆయన? అన్నది ఏలూరులోనండి కేసు పెట్టింది, విజయవాడలోనండి. గుంటూరు కోర్టులో నోటీసులు జారీ అయ్యాయండి. ఆ నోటీసులు జారీ అయ్యాయన్నది అయ్యిందా లేదా అనే దాని మీద కూడా క్లారిటీ లేదు. జస్ట్ ఒక విజయవాడ కేసు వేరు, గుంటూరు వేరు సార్, అది వేరు ఇది వేరు. ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ మీద ప్రభుత్వం, ఎందుకంటే ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి వ్యవస్థ అది, ఆ వ్యవస్థ మీద ఒక దుష్ప్రచారం చేసినప్పుడు ప్రభుత్వం కోర్టుకు వెళ్ళినప్పుడు మేము లీగల్ పరంగా వెళ్ళాం, కోర్టుకు వెళ్ళింది ప్రభుత్వం. దాంట్లో ఇంప్లీడ్ అయ్యారు తాటికొండకు సంబంధించి, కంతేరు గ్రామానికి సంబంధించిన పవన్ కుమార్ అనే వాలంటీరు, మిగిలిన వాళ్ళు వాళ్ళ వాంగ్మూలాన్ని వాళ్ళు ఇచ్చారు. ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎస్ దానికి సంబంధించి కేసు నమోదు చేయండి అని చెప్పి
కోర్టు ఆదేశించింది. పేకమనండి వెళ్ళి ఇప్పుడు కోర్టు ఇందాక అన్నారు కదా మమ్మల్ని ఏం పేకలేరని, న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి అదే మాట చెప్పానండి, మీరేం పేకలేరటండి, మాకు కోర్టులు అంటే లెక్కలేదని చెప్పి వాళ్ళు మాట్లాడమండి అప్పుడు. అంతే తప్ప ఊరికి మీరు జగన్మోహన్ రెడ్డి గారు కక్షిపూరితో లేచిన చేసి ఆయన భీమవరంలో ఏది చంద్రబాబు నాయుడు కోసం రోడ్డు మీద పడుకొని దొరులుతా వెళ్తాడు అక్కడికి, భీమవరంలో అక్కడ పర్మిషన్ లేదు ఇంకో చోట పెట్టుకోండి అంటే అప్పటికి రెండు రోజుల ముందు పని చేస్తే కావాలని వెళ్ళడం, ఇట్లాంటివన్నీ మిమ్మల్ని కక్షిపూరితో ఇవన్నీ అంటే అసలు జనసేన ఒక రాజకీయ పార్టీగా బిహేవ్ చేస్తుందా? ఓ రాజకీయ పార్టీకి ఉండాలని మినిమం సెన్స్ కామన్ సెన్స్ ఉందా? వెంకటరెడ్డి గారు ఫైనల్ గా మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఒకవైపు